సో ఇప్పుడు మనము పైథాన్లో ఒక ఇమేజ్ని తీసుకొని వాటికి ప్రాసెసింగ్ చేస్తాము. ఇప్పుడు మనకి ఒక చిన్న క్విజ్ లాగా మేక్ చేసాము. ఏంటంటే ఇప్పుడు చిన్న ఒక ఫిగర్స్ని పెడితే దాన్ని ఐడెంటిఫై చేసి అది ఏంటో మనం చూస్ చేయాలి. సో నేను డైరెక్ట్గా గూగుల్ నుంచి ఇప్పుడు లింక్స్ పెట్టాను, ఇమేజెస్ అడ్రస్సెస్ పెట్టేశాను. ఇక్కడ దీనికి నేను పైథాన్లో 2 ప్యాకేజెస్ యూజ్ చేశాను. పిల్ అంటే పిలో ప్యాకేజ్, ఇక్కడ యూఆర్ఎల్ లైబ్రరీ రిక్వెస్ట్ అంటే యూఆర్ఎల్ని యాక్సెప్ట్ చేసి దాని కోడ్ అలా తీసుకురావడానికి, అంటే ఇమేజెస్ని యాక్సెస్ చేసుకోవడానికి. అది ఇమేజెస్కి ప్రాపర్టీస్ అవన్నీ ఇన్బిల్ట్ ఉన్నాయి పిలో లైబ్రరీలో అలాగనమాట. అండ్ నేను ఇక్కడ మనకి లాంగ్వేజ్ అనేది మొత్తం అవుట్పుట్లో తెలుగులోనే ప్రింట్ అవ్వడానికి నేను గూగుల్ ట్రాన్స్లేటర్ వాడాను రెండు. సో ఇక్కడ నేను 2 మాడ్యూల్స్ వాడాను. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఫస్ట్ ఒక పిక్చర్ని ఎలా ఓపెన్ చేయాలి అనేది ఒక ఫంక్షన్ రాశాను. జస్ట్ నేను ఈ ఈ లైబ్రరీ హెల్ప్తో, యూఆర్ఎల్ లైబ్రరీ డాట్ రిక్వెస్ట్ దాని హెల్ప్తో ఫస్ట్ నేను గూగుల్కి వెళ్ళి ఒక ఇమేజ్ సంథింగ్ యాపిల్ బనానా ఇలాంటి టైప్ చేసి నేను వికీమీడియా సంథింగ్ లాంటి దాంట్లో నుంచి డాట్ జేపీజీ ఎక్స్టెన్షన్లో ఉండేవి జస్ట్ కాపీ పేస్ట్ చేశాను యూఆర్ఎల్స్. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ ఫంక్షన్లో డాట్ యూఆర్ఎల్ ఓపెన్ ఆఫ్ ఎక్స్ అంటే ఆ లింక్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. దాని కరస్పాండింగ్ ఆబ్జెక్ట్ యూలో స్టోర్ అయ్యి ఇమేజ్ డాట్ ఓపెన్ అనగానే ఆ ఇమేజ్ ఓపెన్ అయ్యి మనకి డిస్ప్లే చేయడం కోసం షో అనే ఫంక్షన్ వాడతాము. ఇవన్నీ ఆల్రెడీ ఓపెన్ యూఆర్ఎల్ ఓపెన్ ఇవన్నీ ఇన్బిల్ట్ ఇన్ ఫంక్షన్సే. సో ఇలా మనం ఒక ఇమేజ్ ఓపెన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నేను ప్రింట్ క్వశ్చన్, ప్రింట్ క్యూ అనే మెథడ్ని మనం డిఫైన్ చేసాము. ఆ మెథడ్లో నేను ఇక్కడ నేను ట్రాన్స్లేషన్స్ అని వాడాను. సో నేను ఇక్కడ గూగుల్ ట్రాన్స్లేటర్ని ఇంప్లోడ్ చేసుకున్నాను. ఐడెంటిఫై ద ఇమేజ్ ఫ్రమ్ ద ఆప్షన్స్ అని మనం ఇంగ్లీష్లో ఇచ్చాము. సో నేను ట్రాన్స్లేట్ అనే మెథడ్ని వాడి ఇది లాంగ్ అండర్ స్కోర్ టీజీటీ అంటే టార్గెట్ లాంగ్వేజ్ అనమాట, టీఈ అంటే తెలుగు. సో అలాగా మనం ఇక్కడ ఇచ్చిన టెక్స్ట్ అంతా తెలుగులోకి మారిపోయి మనకి అవుట్పుట్ కన్సోల్ మీద కనిపిస్తుంది. సో ఇది నేను యూజర్ చూస్ చేసుకోవాల్సిన ఆప్షన్స్ని నేను ఆప్షన్స్ అని పెట్టి ఒక స్ట్రింగ్ పెట్టాను. ఇది కూడా మనము మొత్తము ట్రాన్స్లేట్ చేసాము. ట్రాన్స్లేట్ మెథడ్ యూజ్ చేసి ఇన్పుట్ ఆఫ్ అనే దాంట్లో నేను ఇక్కడ ఆప్షన్స్ని ట్రాన్స్లేట్ చేసి ఏ వేరియబుల్లో స్టోర్ చేశాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఆన్సర్ వ్యాలిడా కాదా అని చెక్ చేయడం కోసం చెక్ ఆన్సర్ అనే మెథడ్ నేను ఫాలో చేశాను. అందులో నేను ఇక్కడ నాకు ఆల్రెడీ నాకు ఆన్సర్స్ అన్ని తెలుసు కాబట్టి కే అనేది గ్లోబల్గా కే వేరియబుల్లో ఒక లిస్ట్ని స్టోర్ చేశాను, 1, 2, 3, 4 అని. ఇవి ఆన్సర్స్, దాన్ని బట్టి నేను ఇక్కడ చేశాను. మనం ఇచ్చే ప్రతిదీ స్ట్రింగ్ కాబట్టి దాన్ని ఇంట్గా కన్వర్ట్ చేసి చెక్ చేసుకొని మన ఆన్సర్ కరెక్టా కాదా అని పెడుతున్నాను. ఇలాగా చెక్ చేసుకుంటూ లిస్ట్లో వాల్యూస్ పాప్ చేసుకుంటూ ఒకదానితో ఒకటి కంపేర్ చేస్తూ ఉన్నాను. ఇట్లా నేను ఇచ్చిన 4 ఇమేజెస్ ఈ ఓపెన్ పిక్చర్ అనే మెథడ్లో U1, U2, U3 ఈ URLs అన్ని పంపించాను. తర్వాత ఎండింగ్లో థ్యాంక్ యూ పెట్టాను, అంతే సార్ ఇది ప్రోగ్రామ్. సో ఇప్పుడు ఇప్పుడు మీరు ఒకసారి ఒకసారి రన్ రన్ చేయండి. చేద్దాం. కొన్నిసార్లు కావాలనే కరెక్ట్ ఆన్సర్ పెట్టండి, కొన్నిసార్లు కావాలని రాంగ్ ఆన్సర్ పెట్టండి. సో చూద్దాం కరెక్ట్ ఓకే ఆన్సర్. సార్, మీరు కావాలనే కరెక్ట్ పెట్టండి, కొన్నిసార్లు కావాలనే రాంగ్ పెట్టండి, ఏమవుతుందో చూద్దాం. ఓకే సార్ ఒక 2 రైమ్స్ ప్లే చేద్దాము. సో నాకు ఇక్కడ ఇమేజ్ అనేది వస్తుంది సంథింగ్, ఇది ఇది యాపిల్ ఇది మనకు తెలుసు. నాకేం కనబడట్లేదు స్క్రీన్ ఇక్కడ, ఒట్టి నీకు ప్రోగ్రామే కనబడుతుంది. ఓకే సార్, ఎంటైర్ స్క్రీన్ ని షేర్ చేస్తాను ఒక సెకండ్. చూపించు ఇప్పుడు. మళ్ళీ రన్ చేయండి రికార్డింగ్ సార్. స్టార్ట్ చేసి అంటే ఇప్పుడు దాకా రికార్డ్ చేయలేదు కదా. యా ఇప్పుడు జస్ట్ ఓకే సార్, రన్ చేసి చూడండి. ఒక సెకండ్ సార్.
ఇవన్నీ క్లోజెస్. సో బేసిక్గా ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఒక నాలుగు ఇమేజెస్ ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తూ ఉంటాము. ఒక ఇమేజ్ చూపించినప్పుడు అది ఏంటి అన్నది యూజర్ గుర్తుబట్టి తన మాతృభాష తెలుగు అయితే తెలుగులో వాళ్ళు అక్కడ కనబడతాయి ఆప్షన్స్. ఆ నాలుగిట్లలో నాలుగు ఆప్షన్స్లలో ఏది కరెక్ట్ ఆప్షన్ అని చూస్ చేసుకుంటే వాళ్ళు చూస్ చేసుకుంది కరెక్టా కాదా అని చెప్తుంది అనమాట. అలాంటి ఒక చిన్న గమ్మత్తైన ఆట తయారు చేశారు ఒక ఇంటర్న్. ఓకేనా? సో ఇప్పుడు చూపిస్తారు ప్రోగ్రామ్ రన్ చేసి చూడండి. ఇప్పుడు మనం దీన్ని స్పైడర్ అనకొండ కంపైలర్ లో రన్ చేస్తున్నాము. సో అక్కడ ఒక బొమ్మ కనబడింది, అట్లాగే కుడివైపు కింద ప్రశ్న వచ్చింది చూడండి. సో అక్కడ కనబడుతున్న బొమ్మ ఏంటి అనేది మనం ఇక్కడ ఆప్షన్ ఇవ్వాలన్నమాట. సరే, ఇప్పుడు ఎంటర్ చేయండి మీరు ఆన్సర్. సో ఒకటి అని ఎంటర్ చేసాము, అది కరెక్ట్ ఆన్సర్ కాబట్టి అట్లా జవాబు వచ్చింది. తర్వాత రెండో బొమ్మ వచ్చింది, ఇప్పుడు ఆన్సర్ ఎంటర్ చేయాలి మనము. ఎంటర్ చేయండి. ఈసారి కావాలని ఒకసారి రాంగ్ ఆన్సర్ ఇచ్చి చూడండి ఏమవుతుందో. మనం కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినట్టు అది మీ జవాబు సరైందని వస్తోంది. ఈసారి కావాలని మనం తప్పు ఆన్సర్ ఇద్దాము. ఈసారి మనం ఆరెంజ్ అయితే మనం మామిడి అని టిక్ చేసాము, అప్పుడు అది జవాబు తప్పు అని చూపించింది. సరే, రైట్, ఓకే. ఇలా ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కి ఫోర్. అంటే ప్రోగ్రామ్ కరెక్ట్ గా వర్క్ అవుతుందని తెలిసింది. ధన్యవాదాలని మంచిగా చెప్పారు, సంతోషం. అయితే ఇప్పుడు నేను ఏమంటానంటే ప్రోగ్రామ్ ని కొంచెం జనరలైజ్ చేయడానికి ట్రై చేయండి. మీరు స్టార్టింగ్ లోనే గేమ్ స్టార్ట్ అయ్యేటప్పుడే యూజర్ని అడుగుతారు తెలుగుఆ తమిళా మలయాళమా అట్లా అడుగుతారు. సో వాళ్ళు అక్కడ ఆప్షన్స్ చూస్ చేసుకుంటారు. సో దాన్ని మీరు ఒక స్ట్రింగ్ లోకి కాపీ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అంటే అప్పుడు కాపీ చేసుకొని అప్పుడు ఇక్కడ టార్గెట్ అని పెట్టారు కదా లాంగ్వేజ్ అండర్ స్కోర్ టార్గెట్ లో, దాని తగ్గట్టుగా తమిళ్ తెలుగు అని ఆప్షన్ అక్కడ పేస్ట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. అంటే ఎక్కువ కోడ్ ఎక్స్ట్రా రాయాల్సిన అవసరం లే. ఐ థింక్ జస్ట్ ఫ్యూ లైన్స్ చేంజ్ చేసేస్తే, ఫ్యూ లైన్స్ ఎక్స్ట్రా రాసేస్తే సరిపోతుంది. నాట్ మచ్ నాట్ ఓన్లీ ఫర్ తెలుగు అట్లా అనమాట. సరేనా? అట్లా మాక్సిమం ఇండియన్ లాంగ్వేజ్ ఎన్ని వస్తున్నాయి ట్రై చేసి చూడండి, అప్పుడు ఇంకా చాలా బాగుంటది. సరేనా? ఓకే సార్. సరే సరే, అయితే అయితే ఇప్పుడు మీరు ఇందులో మీ మెయిల్ ఐడి చెప్పాలి అనుకుంటే అక్కడ టైప్ చేయండి వేరే వాళ్ళకి. అంటే ఇప్పుడు ఇది రికార్డింగ్ మనం యూట్యూబ్ లో పెడతాం కదా, మీకు అందరికి తెలియాలి అనుకుంటే పెట్టండి, లేదంటే ఊరికే నేమ్ టైప్ చేయండి మీ ఇష్టం. మెయిల్ ఐడి ఇస్తా అంటే మెయిల్ ఐడి ఇచ్చుకోండి, లేదు ఓన్లీ పేరు మాత్రమే చెప్తా అంటే పేరు మాత్రమే టైప్ చేయండి. అంటే వేరే వాళ్ళు కూడా తెలియని మీరు చేశారండి. ఇప్పుడు మీరు అక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది కదా, అక్కడ ఎంటర్ చేసేయచ్చు. కర్సర్ బ్లింక్ అయ్యే దగ్గరే ఓన్లీ పేరు గానీ లేదా మీకు అభ్యంతరం లేకపోతే ఫుల్ మెయిల్ ఐడి గానీ ఎంటర్ చేయండి మీ ఇష్టం. అది సరే, ఇంకా అర్థమైపోతుంది అవతల వాళ్ళకి. సరేనా? రైట్.